న్యాయం కోసం న్యాయస్థానం దగ్గరికి వెళ్తారు. న్యాయస్థానంలోనే ఆ న్యాయం ఆలస్యమైతే జస్టిస్ డిలేడ్, జస్టిస్ డినైడ్. రాష్ట్ర విభజన న్యాయమా అన్యాయమా అన్నది నేను జడ్జ్ చేయను. ఎందుకంటే పార్లమెంటు చట్టం చేసింది కాబట్టి అది ఆటోమేటిక్గా అమలవుతుంది. కాకపోతే పద్ధతిగా చేశారా లేదా నైతికంగా చేశారా అనైతికంగా చేశారంటే అది పక్కన పెట్టేది. ఎందుకంటే కొంతమంది ఆంధ్రాకి సంబంధించినటువంటి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఇదే ఎంపీలు, తెలుగుదేశం పార్టీ ఎంపీలు ఆపినంత మాత్రం ఆపదు. ప్రధానమైనటువంటి పార్టీలు కాంగ్రెస్ పార్టీ, బీజేపీ అనుకున్నాయి కాబట్టి ఆటోమేటిక్గా జరిగిపోతుంది. అది ఓట్లేస్తే అంకెంతో తేలిది తప్పించి అంతకు మించేది లేదు. కానీ కోర్టుల దగ్గర ఉన్నటువంటి అంశం ఏంటంటే విభజనకు సంబంధించి రాజ్యాంగపరమైన కొన్ని అంశాలు రైజ్ చేశారు. అది ముందే తేల్చేయాలి కదా, విభజన చట్టబద్ధమా వ్యతిరేకమా. లేదు, ఇంకా చట్టం కాలేదు కదా అని ఆపారు, అయిపోయింది. ఆ తర్వాత నన్న పోనీ అది రైట్ రంగు తేల్చేయచ్చు కదా, తప్పేం లేదు కదా. అయ్యా మీరు పెట్టిన అప్పీల్ తప్పు, కొట్టేస్తున్నాం అంటే అప్పటితో అయిపోద్దా వ్యవహారం. లేదు రైట్ అంటే అప్పుడే ప్రభుత్వం సమాధానం చెప్పేది, అయిపోయింది. సరే అప్పుడే సెక్షన్ 9, సెక్షన్ 10 సంస్థలు ఆస్తుంది. ఇప్పుడు 9 ఏళ్ళు అయిపోయినాయి, ఈ రోజుకి తేలలేదు. ఆ మధ్యన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం హైకోర్టులో కేసేసింది, వేస్తే కేంద్ర ప్రభుత్వానికి, తెలంగాణ ప్రభుత్వానికి నోటీసులు ఇచ్చింది సుప్రీంకోర్టు. ఇవాళ విచారణ, వాళ్ళు పార్టిసిపేట్ చేయలే, వాళ్ళ తరపు నుంచి అఫిడవిట్ వేయలే సెక్షన్ 9, సెక్షన్ 10 సంస్థల ఆస్తులు. మళ్ళీ నెల రోజులు వాయిదా వేసి ఇంకో నెల, నెలన్నర, 2 నెలలు అయ్యేటప్పటికి ఇట్లా వాయిదాలు 4 పడ్డాయి అంటే తర్వాత తెలంగాణ ఎలక్షన్స్ వచ్చేస్తుంటాయి. ఇంకా అప్పుడు కనుక కోర్టు ఏదైనా అంటే ఈరోజు చూసారా తెలంగాణకు అన్యాయమే, నేనే కాపాడుతున్నానని కేసీఆర్ అక్కడ ఏదైనా తేడా వస్తే కనుక దాన్ని రాజకీయంగా వాడుకుంటారు. ఆంధ్ర కొరిగే ప్రయోజనం ఏంటి? ఆ విభజన రైట రాంగ్ అన్నది వాళ్ళు చెప్పిన ప్రయోజనం ఏం లేదు. కానీ నిధులన్నా అడగడం తప్పంటే తప్పని చెప్పేయండి, తప్పు లేదంటే ఇప్పించేయండి. అంతేకాని ఎన్ని సంవత్సరాలు, ఎన్ని దశాబ్దాలు అయిపోతుంది, న్యాయం అప్పుడు ఇంకెవరి పక్షాన ఉంటుంది? ఆలోచించుకోవాల్సిన సందర్భం వచ్చింది.